హైదరాబాదులో ఉన్నప్పుడు హైదరాబాద్ కూడుబెట్టింది అనాలి. ఎందుకని, మనం ఇక్కడ జర్నలిజం ఫీల్డ్లో పనిచేస్తుంటే రిపోర్టరు, రీజనల్ ఇన్ఛార్జి, ప్రిన్సిపల్ కరస్పాండెంటు, సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంటు, ఇంతవరకు డిజిగ్నేషన్స్ ఉండే. ఇప్పుడు కాస్త రాష్ట్ర విభజన తర్వాత అసోసియేట్ ఎడిటరు, ఎడిటరు ఇట్లాంటి, అంటే ఎడిటర్ కూడా ఇప్పటికీ కుదరదు, హెడ్ క్వార్టర్లోనే ఉంటారు, అసోసియేట్ ఎడిటర్ అని లేకపోతే కనుక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అని ఇట్లాంటి పోస్టులు వస్తున్నాయి. ఇక్కడ ఎడిటర్ ఒకప్పుడు AP 24/7 ఇక్కడే నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నడిచింది. మిగతా వాటికి ఎక్కడ కూడా దిక్కు లేదు. అప్పుడు అనిపించేది అంటే మన రాష్ట్రం ఎప్పటికీ, నేను ఎన్నోసార్లు ప్రస్తావించా, ఆంధ్రాలో మన అసలు మొత్తం హైదరాబాద్లో మూడొంతుల నెట్వర్క్లన్నీ యజమానులే ఆంధ్ర వాళ్ళు. కానీ ఆంధ్రాలో హెడ్ క్వార్టర్లు ఎందుకు పెట్టరు అన్ని టీవీ ఛానళ్ళకి, అన్ని పత్రికలకి? మళ్ళీ ఆంధ్ర గురించినే ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు, ఆంధ్ర గురించినే రాజకీయాలు చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. తెలంగాణ దాని గురించి 30% ఉంటుంది, అక్కడ వార్తలు వార్తలుగానే 100కి 90%, ఒక్క 10% ఏదో ఒక ఫేవరబుల్గా ఉంటుంది. అదే ఆంధ్రాకి వచ్చేటప్పటికి 100కి 90% ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తారు, అదే సందర్భంలో 10% మాత్రమే నిజమైన వార్తలు రాస్తారు. ఇది మనకు బట్టిన దరిద్రం. రెండవది ఏంటయ్యా అంటే, ఇప్పుడు నిన్న పత్రికలన్నీ రాసుకొచ్చినాయి, మొత్తం బారులు తీరి హైదరాబాద్కి ప్రయాణం, గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆంధ్ర నుంచి అటు వెళ్తున్నారు, హైవే అంతా నిండిపోయింది అన్నటువంటి. ఎందుకు జరుగుతుంది? ఎన్నాళ్ళు ఈ కర్మ? 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగిపోయి. అంతకుముందు విభజన సందర్భంలో, విభజనకు ముందు ఓకే, విభజన అయిపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఆంధ్ర నుంచి ఇప్పటికీ విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కే పోవాల్సి వస్తుంది, హైదరాబాదులోనే బతకాల్సి వస్తుంది. ఎందుకు? రాజకీయ దరిద్రం. ఆంధ్రాకి పట్టిన దరిద్రం రాజకీయాలు, రాజకీయాలకు అనుగుణంగా వార్తలు, రాజకీయాలకు అనుగుణంగా వ్యాపారాలు, రాజకీయ పార్టీలకు అనుగుణంగానే ఇక్కడ ఏ వ్యవస్థ అయినా నడవాలి. ఓ రకంగా బానిసత్వం చేయాలి. ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వ్యక్తి ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. దాంతో ఇక్కడ వ్యాపారం చేయడం కంటే హైదరాబాద్లో హ్యాపీ, ఇక్కడ విద్యా సంస్థలు నడపడం కంటే హైదరాబాద్లో హ్యాపీ, ఇక్కడ పరిశ్రమలు నడపడం కంటే హైదరాబాద్లో హ్యాపీ. అక్కడ ఒత్తిడి ఉంటుంది 20-30%, ఇక్కడ ఒత్తిడి ఉంటుంది 70-80%. ఈ పరిస్థితిని ముగించలేమా, పరిష్కరించలేమా అంటే, పరిష్కరించాల్సిన నాయకులందరి ఆస్తులు హైదరాబాద్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వాళ్ళందరి బుద్ధి ఆంధ్రాని దోచుకోవడం, అక్కడ సంపాది అక్కడ ఎదగటం అన్నటువంటి, అది మారనంత వరకు ఎవడెన్ని వాక్కున్నా అంతే.